హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వదేశీ వంటలు. ఈరోజు నేను ఒక వింటర్ స్పెషల్ స్వీట్ ఐటెం మురమురాలతో లడ్డు చూపిస్తాను. వీటిని ఇంట్లో చేసుకోవడం మీరు స్టార్ట్ చేశారు అంటే బయట పొరపాటును కూడా కొనరు, అంత ఈజీ ఇవి చేసుకోవడము. అలానే ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ లడ్డు చేసుకోవడానికి 1 కప్పు బెల్లానికి 3 కప్పులు మరమరాలు తీసుకోవాలి. ఏ కప్పు అయినా తీసుకోవచ్చు, కాకపోతే 1కి 3 కప్పులు అన్నమాట, 1:3 తీసుకోవాలి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని దానిలో మరమరాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్లో ఈ మరమరాలు ఇలా క్రిస్పీగా అవుతాయి. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. సో అదే పనిలో నేను ఇక్కడ 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుందాము. దీనిలో 1 టీ స్పూన్ ఘీ కూడా వేస్తున్నాను. ఈ ఘీ వేసుకోవడం వల్ల కొంచెం స్మూత్గా ఉంటాయి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకుందాము. దీన్ని ఇలా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాకం కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకోవడం కోసం మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కూల్ వాటర్ తీసి ఉంచుకుందాము. సో నేను ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాను. కొంచెం ఈ సిరప్ని తీసి ఇందులో వేయండి. సో ఇంకా రాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది. మళ్ళీ 1-2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇక్కడ ఉండైపోయింది పాకం మొత్తం కూడాను. పాకం ఇలా ఈజీగా ఉండైపోయింది అనుకోండి, మనం చేసే లడ్డూలు కూడాను చాలా పర్ఫెక్ట్గా ప్రాపర్గా వస్తాయన్నమాట. ఇంకా లాస్ట్లో 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేసుకుందాము. ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల ఇది చూడండి ఎట్లా ఫోమీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో ఈ మరమరాలు కూడా మొత్తం వేసేసుకుందాము. ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం దీనిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి, లేదంటే గట్టిపడిపోతుంది, తర్వాత లడ్డు ఫామ్ అవ్వదు. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం లడ్డూలు చేసుకోవడం కష్టమవుతుంది. సో అందుకని మనం ఒక చిన్న బౌల్లో చల్లటి వాటర్ తీసుకొని చేతిని కొంచెం ఇలా డిప్ చేసుకొని తర్వాత మనకు ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత తీసుకొని జస్ట్ కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరీ బూందీ లడ్డూలు అవన్నీ చేసినంత గట్టిగా ప్రెస్ చేయకూడదు వీటిని. అలానే మిగతా వాటిని కూడా చాలా క్విక్గా చేసుకోవాలి, లేదంటే ఇవి తొందరగా గట్టిపడిపోతాయి, అప్పుడు లడ్డూ ఫామ్ చేయడం చాలా కష్టమవుతుంది. చూసారు కదా ఎంత ఈజీనే ఇవి చేసుకోవడము. ఇవి బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదన్నమాట. మనం ఒకసారి ట్రై చేశారు అని అంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఈ వింటర్ స్పెషల్ మరమరా లడ్డు మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వదేశీ వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.